చెప్పడానికి దేవుడు నాకు ఆయుస్సు ఆరోగ్యము బలమిచ్చిన దేవునికి స్తోత్రం. బైబిల్ తరగతిలోనికి కూడి వచ్చిన సంఘ బిడ్డలు, ఈ ప్రత్యేక సంఘ కాపరి, ఫేస్బుక్లే వాట్సాప్లే ఈ ఊర్లో పెద్దలు చిన్నలకి అందరికీ యేసు పేరట వందనాలు తెలియపరుచున్నాం. స్తోత్రం. ఈ బైబిల్ తరగతిలో మనము నేర్చుకున్న విషయం ఇబ్రి పత్రిక 11వ అధ్యాయములో ఒకే అంశం బట్టి మనం నేర్చుకున్నారు. ఏమంటే ఫెయిత్, విశ్వాసం. అందరు చెప్పండి, విశ్వాసం గురించి మనం ఏం చేసుకున్నారు, నేర్చుకుని వచ్చుతున్నాం. ఈ రోజు అది కూడా చెప్తున్నారండి. ఇబ్రి పత్రిక 11వ అధ్యాయము 35వ వాక్యము ఒకసారి చదివి దాని నుండి కొన్ని అంశాలు చెప్పి ముగిస్తున్నాను కోరుకున్నా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనుల్లక యాతన పెట్టబడిరి. స్తోత్రం. ఈ రోజున మనం నేర్చుకున్న విషయం ఏమంటే విశ్వాసమును బట్టి కొందరు యాతన పడేది. విశ్వాసమును బట్టి కొందరు యాతన పడేరు. ఎందుకు పడేరు అని పైన ఉంది. ఏమండి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మళ్ళా పొందిరి. మంచి పునరుద్ధానం కొరకు విశ్వాసమును బట్టి వారందరూ యాతన పట్టారు. ఎంతమందికి అర్థమైందండి యాతన అంటే? అర్థమైందా? వేదన, వేదన, శ్రమ, ఇదన్నీ వస్తుందండి. అంటే మంచి పునరుద్ధానం పొందడానికి ఆ వారందరూ బాధపరచబడ్డారు. బాధ అంటే యాతన అనుభవించారు. స్తోత్రం. లేకపోతే శ్రమే అనుభవించారు. క్రైస్తవ జీవితంలో మంచి పునరుద్ధానం పొందాలంటే మనం ఏం చేయాలి? అనుభవించాలి. స్తోత్రం. నీ ఎక్కువ యాతని అనుభవించిన అనుకో నీకేమో ఏం కలుగుతుంది? మంచి పునరుద్ధానం. మంచి పునరుద్ధానం అర్థమవ్వలేదు. స్తోత్రం. యేసుక్రీస్తు గురించి మీరు చూసుకోండి. ఆయన ఈ లోకములకు వచ్చినప్పుడు మన కొరకు సిలువలో మరణించి ఎందు యాతన పొందారు. పొందిన తర్వాత ఆయన ఏమైంది? సిలువలు మన కొరకు ఏమైంది? మరణించిన తర్వాత సమాధి చేసి మూడో రోజు యేసయ్య ఏం చేశారు? ఆయనకి మంచి పునరుద్ధానం పొందారు. స్తోత్ర. ఆయనకి మంచి పునరుద్ధానం పొందినట్టుగా దేవుని బిడ్డలకు కూడా యాతని అనుభవించిన ప్రతి బిడ్డలకి మంచి పునరుద్ధానం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన ఈ అందమందులకు అర్థమైందని నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగిన ఈ శ్రమ లేకపోతే యాతన క్రైస్తవ జీవితంలో అనుభవించడం చాలా మందిలో ఏమవుతున్నాం? ఎరకి జారిపోతున్నా. జారిపోకూడదండి. జారిపోతే నీకేం దొరకదు. మంచి పునరుద్ధానము దొరకదు. దేవునికి స్తోత్రం. అంటే మంచి పునరుద్ధానం కొరకు ఏం చేస్తున్నారండి? యాతన అడేరు. సోదరు, పాత నిబంధనలు ఉన్న వాడు చాలా మంది ఏమైంది? యాతన పటారు. కాని వారు ఇప్పుడు వరకు ఏమవలేదు, మంచి పునరుద్ధానము పొందుకోలేదు. ఎప్పుడు పొందుతున్నారండి? ఎప్పుడు? పత్రిక 11వ అధ్యాయము 39-40 చూడండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై మనము లేకుండా సంపూర్ణుడు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. వీరు ఏం చేయలేదు? వాగ్దాన ఫలం అంటే మనకు మంచి పునరుద్ధానం కొరకు
వారు కూడా ఇప్పుడేం అవలేదు. మనము లేకుండా మనము పునరుద్ధానం పొందకుంటా వారికేం అవలేదు. అంటే దేవుడు వాగ్దానం చెప్తున్న పునరుద్ధానము పొందడం సోదరు అంటే మనము తోడుగా వారికేమవుతుంది? పునరుద్ధానం ఎవరికి? ప్రజలనంటే పాత నిబంధనలలో భక్తులు, పాత నిబంధనలున్న భక్తులు. అది నేను చెప్పిన బాగా విన్నారు, అప్పుడే మీకు అర్థం అవుతున్నారు. వారందరూ శ్రమ అనుభవించారు. దేని కొరకు? మంచి పునరుద్ధాన కొరకు. విశ్వాసమును బట్టి వారందరూ శ్రమ అనుభవించారు. దేని కొరకు? అంటే ఒక మంచి పునరుద్ధాన పొందడానికి వారందరూ యాతన అనుభవించారు. గాని వారికి ఇప్పుడు వరకు ఏమవలేదు. మన తోడుగా వారు ఏమవుతుంది? పొందుకున్నారు. గట్టిగా సోదరు చెప్పండి, గట్టిగా సోదరు చెప్పండి. వారు మనము అందరం ఒకే సమయంలో ఏమవుతుంది? మొదటి దశలోనిక పత్రిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చము. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు. అంటే చూడండి, అక్కడ చెప్పిన మాట క్రీస్తు నందుండి మృదులైన వారు మొదటి లేచును. స్తోత్రం చెప్పండి. లేలే చెప్పండి. అవి ఏసయ్య 2 సమయములో పాత నిబంధనలున్న భక్తులు మనము ఒకే ముహూర్తములు ఏమవుతుంది? లేపబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది ఆ ఏసయ్య రాక్కడ ఏమవ్వాలి? రావాలి స్తోత్రం. ఆ రాక్కడ కొరకే మనం ఇక్కడికి వచ్చి ఏమవుతుంది? వాక్యము వింటున్నది. ఎందుకు మీరు వాక్యం వింటున్నాం? సిద్ధపడడానికి. ఎందుకు వాక్యం వింటున్నారు? తన తాను సిద్ధపరచడానికి దేవుడు వాక్యం వింటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు విడనారా, నీ యాతని అనుభవించినప్పుడు నీ భయపడకుండా, నీకు ఒక మంచి పునరుద్ధానం ఉంది. నీ యేసయ్యని నమ్మి బాప్టిజం పొందారు, కానీ నీ జీవితంలో ఎన్నెన్నో యాతని అనుభవించుతున్నారు. ఈ యాతని అనుభవించిన వారు దుఃఖపడకూడండి. మనకు ఒక మంచి పునరుద్ధానం ఉన్నది. మొదటి కొరింథీ పత్రిక 15:40-41 మీరు చదివితే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు. కలదు. భూవస్తు రూపములు కలవు. భూవస్తు రూపము కలదు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు. వేరే. భూవస్తు రూపముల మహిమ వేరు. వేరు. సూర్యుని మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు. చంద్రుని మహిమ. చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి. మహిమను బట్టి. ఒక నక్షత్రమునకును. నక్షత్రమును బట్టి. మరి యొక్క నక్షత్రమును బట్టి. భేదము కలదు కదా. భేదం కలదు కాదా? మృతులు మృదులు పునరుద్ధానమును. పునరుద్ధానమును అలాగే ఎలాగా? ఒకటి మధ్యలో ఉన్న భేదముల. ఇదే అంటే అది కాదండి. మంచి ఏసయ్య కొరకు మంచి శ్రమ, లేకపోతే యాతని అనుభవించిన దేవుడి బిడ్డలైన రాక్కడ సమయంలో సూర్యుడు వెలుగు వేరే, నక్షత్రములు వెలుగు వేరే, సూర్య చంద్రుడు వెలుగు వేరే. నక్షత్రములు బట్టి నక్షత్రములకేముంది? భేదం ఉండినట్టుగా పునరుద్ధానములు కూడా. అందుకే ఎందుకంటే పునరుద్ధాన భేదం రావడానికి ఉన్న కారణం, నీ ఎక్కువ దేవుని కొరకు యాతని అనుభవిస్తే ఎక్కువ వెలుగుగా. అర్థమవలేదు. ఎక్కువ మహిమ నీలో నీ తక్కువ యాతని అనుభవించిన అనుకో, శ్రమే అనుభవించిన తక్కువ. అందుకని ఏసై కొరకు ఏం చేయాలి? ఎక్కువ యాతన శ్రమ అనుభవించాలి. విశ్వాసం అని బట్టి యాతని ఎక్కువ అనుభవించినప్పుడు నేను ఆశపడకూడదు. ఏసైకి చెప్పదేవా, ఈ శ్రమ నాకు ఇచ్చిన స్తోత్రం. ఒక దేవుని పునరుద్ధానం చెందినప్పుడు నా శరీరం మారిపోతుంది. ఎలాగా? నాకు దేవుడి ఇవ్వబడడానికున్న మహిమ అందుకని పౌలు గారు చెప్పిన మాట వినండి. 2 4:17 చూడండి.
మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైనదేన్న సరే సరే ఓకే వాటిని చూడక చూడగా అదృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని ధ్యానించి ధ్యానించి నిదానించి నిదానించి చూచుచున్నాము కనుక క్షణం మాత్రముండు మా చులుకని అంటే క్షణం మాత్రము ఉండు ఉండు మా చులుకని కాని శ్రమ ఏంటంటే అర్థమైందా చులుకని శ్రమ ఏంటంటే చులుకనే అంటే అంటే తేలిక పాటిది శ్రమ అంటే తేలిక నీకు కలిగిన శ్రమ ఎన్ని ఎన్ని కాసేపు ఉంది క్షణం మాత్రం అను నీకున్న శ్రమ ఎంత ఉంది క్షణం అంటే క్షణం మాత్రం క్షణం మాత్రం చులకని శ్రమ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు అంతకంతకు ఎక్కువగా ఎక్కువ నిత్యమైన మహిమ శ్రోత్రం ఏమండి శ్రమ అనుభవించినప్పుడు ఒక విషయాన్ని మర్చిపో అందక అందక ఎక్కువ ఎక్కువ ఎక్కువగా నిత్యమైన నిత్యమైన మహిమ భారమును ఏంటంటే శ్రోత్రం చెప్పాలి ఏ భారం అండి నిత్యమైన మహిమ భారము మహిమ భారమును కలగజేయుచున్నది ఆమేన్ చెప్పండి ఎంత శ్రమ మీరు అనుభవిస్తారో అనుభవిస్తున్నారో దానికి నీలోనికి వచ్చిన మహిమ ఎంత బరువుగా ఉంటాట స్తోత్రం వెయిట్ ఉందట స్తోత్రం అండి కొందరు కరగా అర్థం అవ్వలేదు అయ్యారు ఏం చెప్తున్నారు అనేది దేవునికి స్తోత్రం ఈ మనకు కలిగిన శ్రమ స్తోత్రము అనుభవించినప్పుడు నీ భయపడకూడదు అండి రాబో దినములు ఇదే ఏ శరీరములు నీ శ్రమ అనుభవించారు అదే శరీరములకి దేవుని మహిమ వస్తుంది అందకన్నా ఏంటంటే అంతకన్నా ఎక్కువ మహిమ భారం స్తోత్ర కలుగజేసిన దేవునికి స్తోత్రం అందుకని శ్రమ వచ్చినప్పుడు పౌలు గారు సంతోషించడానికి కారణం అది దేవునికి స్తోత్రం ఎందుకు శ్రమ వచ్చినప్పుడు ఏమంటే మీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నీ ముఖం చూసినప్పుడు ఆలోచనలు ఏమంటే వర్షం కొరకు మేఘం ఎలాగా వచ్చిందో అలాగో కనిపిస్తున్నారు నల్ల మబ్బు నల్ల ముప్పుగా కనిపిస్తుంది అయ్యో ఏదో శ్రమ కలిగింది అంటే అది కాదండి శ్రమ కలిగినప్పుడు దేవుడు విడలేచి సంతోషించి ఏం చేయాలి ఎందుకంటే ఎందుకు గందులు వేయాలి నాకు రాబో ఉదయములు దొరకబోతున్నా ఈ మట్టి శరీరములకు దేవుడు ఇవ్వడానికి రెడీ అవుతుంది అందుకని చెప్పండి దేవో దేవుడిచ్చిన శ్రమ లేకపోతే యాతన నాకు రాబో దినములు మహిమాభారం జరగబోతుంది అదేలే చెప్పలేదు ఇది తెలిసిన యోబు గారు చెప్పిన మాట మీరు వినాలి యోబు యోబు గ్రంథము లెక్కనండి యోబు గ్రంథము 19:25-26 వాక్యం చదవాలి అయితే నా విమోచకుడు సజీవుడని నా విమోచకుడు ఎలా ఉంది సజీవుడని సజీవుడైన తరువాత ఆయన భూమి మీద నిలుచునని ఆయన భూమి మీద నిలుచు ఆయన భూమి మీద నిలుచుని ఎరుగును ఇలాగు నా చర్మము ఇలాగా నా చర్మము చిక్కిపోయిన తరువాత శరీరముతో దేవుని చూచెదను నా మట్టుకు నేను చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరును కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను ఆయనను ఏం చేస్తున్నారు చూచెదను నాలో నా స్తోత్రం నీకు అర్థమైందా ఏంటి అర్థమైంది నా శరీరము చిక్కిపోయిన తరువాత యోబు శరీరం ఇప్పుడు ఏమైంది చిక్కిపోయింది ఎలాగ చిక్కిపోయింది మొత్తము పురుగులు వచ్చి ఏం చేస్తున్నారు ఇవన్నీ తిన్ని చిక్కి ఏమవుతున్నారు
శరీరం పోతున్నారు కానీ నా విమోచకుడైన యేసయ్య తిరిగి వచ్చినప్పుడు నేనే మట్టిలో నిలబడి నా శరీరం చిక్కిపోయిందో అదే మట్టిని నిలబడి నేనే చేస్తున్నారు. సొంద కన్నుతో నేనే నా విమోచన కర్తకి చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇది పాత నిబంధనలున్న దేవుడు భక్తులు విశ్వాసం. ఇదన్నీ చెప్పడానికి పాత్రలు ఉన్నారు. బోల్డ్ బైబిల్ ఉంది నీ చేతిలో. యోబుకి ఏం లేదా? మొదటి రాసిన పుస్తకం యోబు గ్రంథమే. అన్నిటికంటే మొదటి పుస్తకం ఎవరి పుస్తకం అండి? యోబుకి చెప్పడానికి ఓదార్చడానికి పాస్టర్ గారు లేదు, విశ్వాసం లేదు. స్తోత్రం. అప్పుడప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమా ఏమవుతున్నారు. మాట్లాడిన తప్ప వేరు ఎవరు కూడా ఆయనకి వెలుపరచడానికి రాలేదు. ఆధారం లేదు కానీ ఆధారం లేనినప్పుడు యోబు ఏం చేస్తున్నారండి? ఆ విమోదయకర్త యేసయ్యకి నమ్మిన కాబట్టి ఆయన శరీరం చిక్కి పోయినప్పుడు కూడా ఆయనకి నిరాశ కలగలే. యేసయ్యకి విడిచిపెట్టి వెళ్ళలే. ఆయన భార్య విడిచిపెట్టి పోయింది. 10 పిల్లలు నష్టమైంది. ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది. ఆస్తి మొత్తం పోయింది. గాని యోము ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ విమోచన కర్త అయిన దేవునికి గట్టిగా పట్టుకున్నారండి. మహిమ సోదరు, మహిమ శరీరం ఆయనకు వస్తుంది. ఎప్పుడు? నాకు మంచి పునరుద్ధానం పొందుతున్నాను. లో సహోదరి సహోదరులారా, యాతని అనుభవించినప్పుడు వేదన పడకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవా నాకు మంచి పునరుద్ధానం విశ్వాసమని చెప్పాలి మీరు. స్తోత్రం. అందుకే ఎబ్రీ పత్రిక 11:36 చదవండి. మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను. ఏంటండి అర్థం? మరి కొందరు ఆయన అర్థం అందరికి లేదు. మందికి అందరికి లేదు. ఏది తిరస్కారము? అందరికేం లేదండి. యాతన లేదు. అందరికి ఉందా? కొందరికి. And others experience the trial of mocking and scourging amongst torture and even chain and even imprisonment. Hello, neeku endu mandariki ardhamayindane naaku teliyadu. Andariki ledu, kondarike. Andariki em ledu. Mari kondariki. Andariki. Andariki em ledu. Kondarike. Nee anukunnaru kondari, nee adugutunnaru kondari. Naaku maatramo enduke ilaga yathara ante kondariki neeku maatramo. వేరే మనుషులకి యాతన ఇవ్వలేదు. యాతన పొందినవాడు గట్టిగా సూత్రం చెప్పాలి. యాతని అనుభవించిన దేవునికి స్తుతించాలి. ఒకే చర్చిలున్నా, ఒకే చర్చిలో ఒకే చర్చిలో ఆరాధన చేసినా కొందరికి ఏమవుతున్నారు? యాతని అనుభవించి అనుభవించినప్పుడు కొందరు ఏం చేస్తున్నారు? సుఖంగా ఉన్నారు. ఉన్నారు. అడు నో ప్రాబ్లం. హలో, అరే అర్థమైంది లేదా? నాకు ఒకే భూమిని నిలబడిన ఒక 4-5 భూమిని మీరు చూడండి. ఒకే భూమిలో ఉన్న ఒక భూమి మీద నిలబడిన 4-5 పువ్వులు చూడండి. ఎలాగుంది కలరు? వేరు వేరు కలరు. అదేండి అలాగా? ఒకే భూమిలో కాదు. ఒకే భూమిలో భూమి ఒకటే కదా. పువ్వు ఒకటే కానీ కలర్ వేరు. ఏటండి అది అర్థం? అదే ఇదన్నీ సలోమన యొక్క నేను ఏం చేయాలి? ఎక్కడే పొలమున ఉన్న పువ్వులకు చూసుకొని నేర్చుకో. అంటే మత్తయి సువార్తలు నేను చెప్పారండి. యేసయ్య చెప్పారు కదా, పొలములున్న పువ్వులు చూసి ఏం చేయాలి? అందుకని నేను చెప్పిన మాట ఏంటి, ఒకే పొలమునున్నావా పువ్వునికి రకరకాల కలర్లు ఉంది. ఒకే చర్చలు ఉన్న విశ్వాసులు కొందరికి ఏమవుతున్నారు? చాలా ఆనందం. కొందరికి ఏమవుతున్నారు? యాతన. ఎప్పుడు ఏముంది శ్రోతలు? రక్షణ పొందిన దినము నుండి ఏమవుతున్నారు? యాతన. అయ్యో ఈడు ఏడుస్తున్నారు ఎందుకు? మాత్రం నాకు మాత్రమే ఎక్కువ యాతన రావడానికి కారణం మంచి పునరుద్ధానం నీకుందరా నాయనా? ఆ మంచి పునరుద్ధానం మాత్రం కాదు, ఈ శరీర లోపు కందకందక మహిమ భారం అవుతుంది. దేవునికి శ్రోత్రం. క్రైస్తవ జీవితంలో యాతన ఉంది. అది మాత్రం వద్దు పాస్టర్ గారు. బాకీ అందరు సుఖం కావాలి, ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి, ఆశీర్వాదం కావాలి, పిల్లలకు బండి కావాలి, ఉద్యోగం కావాలి, అదే కావాలి.
మాట బాగా వినాలి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా చెప్పండి దేవునికి స్తోత్రం ఇప్పుడు మనలో యాతన పెరిగినప్పుడు భయపడకూడదు మీకేమొస్తుంది మంచి పునరుద్ధారణము దొరుకుతుంది దేవునికి స్తోత్రం కలిగి అది తెలిసిన వాడు ఏమి చేస్తున్నారంటే ఆ యాతని అనుభవిస్తున్నారు దేవునికి స్తోత్రం నేను ఆదివారం అందరికీ శ్రమ లేదు కొందరికి మాత్రమే అందరికి శ్రమ దేవుడు అందరికీ శ్రమ ఉండదు ఉండరు కొందరికే హలో చెప్పరు అందరికి సేమ రాదు అందరికి మాత్రం ఎందుకు వస్తున్నారు మంచి పునరుద్ధరణ మీకు దొరుకుతుంది దాన్ని బట్టి నీకేం కలుగుతున్నారమ్మా లేకపోతే దేవునికి స్తోత్రం కలిగినగాక అందుకని యాతన వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయకూడదు సంతోషించాలి కానీ సంతోషించకుండా సనుగులాడకూడదు ఏం చేయకూడదు సంతోషము పడకుండా ఏం చేస్తున్నా ఎప్పుడు ఏం చెప్తున్నా దేవుడు నాకు ఎన్ని ప్రార్థన చేశారు ఎన్ని కన్నీరు కాశారు ఎన్ని కానుకలు ఇచ్చారు నాకు మాత్రం నా కుటుంబములకి మాత్రమే అవుతున్నారు ఇప్పుడు నీ అని అనుభవించిన యాతన శ్రమ రాబోబు దినములు నీ ఒకే చర్చిలు కూర్చున్న దేవుడప్పుడు ఆయన కూడా పునరుద్ధరణ పొంది పరలోకం వెళ్ళినప్పుడు ఆడికి నీకు ఒక భేదం కనబడుతుంది ఏం కనబడుతుందండి ఎలాగా ఆరు శరీరములో ఆ మహిమ భారం చూసినప్పుడు తెలిసిపోతుంది ఈ అమ్మ ఈ రోగములు జీవించినప్పుడు యాతన పడిచిన అమ్మ ఒక వ్యక్తిగత స్తోత్రం ఎక్కువ యాతన పడినప్పుడు ఉన్నారండి యేసయ్య పిలిచిన రోజు నుండి ఆయనకి మాత్రం యాతన ఆయన పేరు ఇర్మియా గారు ఏమవుతున్నారు ఆయన పేరుని అర్థం చెప్పండి కన్నీరు కాచి వాడు పుట్టిన రోజు నుండి ఏమైంది దాచిన అందరం వరకేమైంది అయ్యో కన్నీరు మారడానికి ప్రార్థన చేయలేదు ఆ రోజు పుట్టినప్పుడు పుట్టిన ఆ రోజు కూడా ఆయన దేవుడికి చెప్పారు అయ్యో నేను ఎందుకు పుట్టారు అయ్యా అంట స్తోత్రం తర్వాత అతనికి తెలిసిపోయింది అయ్యో ఇది కాదు దేవునికి స్తోత్రం కలిగినది యిర్మీయా గ్రంథముని ఇంటికి వెళ్ళి మొత్తం మీరు చదవాలి ఆయనకి కలిగిన శ్రమ 24 గంటలు కన్నీలుండి 9 యిర్మీయా గ్రంథము 9 అధ్యాయము మొదటి వదనం చూడండి ఆయన ప్రార్థన చేయిన మాట నా చనులలో అతమైన వారిని గుచ్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్టు నా తల జలమయమగును నా తల జలమయముగాను కన్నీరు ఊటగాను అంటే నా తల ఎలాగ ఉండాలి అంటే జలమైన ఒక నీనూట వలన మారాలట స్తోత్రం ఎప్పుడు ఏమైందమ్మా ఆయన కన్నీళ్ళు కన్నీరు ఈ వాక్యం చెప్పినప్పుడు కొందరు జీవితంలో కొందరు క్రైస్తవ జీవితంలో కొందరు విశ్వాస జీవితంలో రక్షణ పొందిన దినముల నుండి ఏమవుతున్నారు కన్నీరు మీరందరూ పాట పాడుతున్నారు కదా కన్నీరు మనిషిని ఏం చేస్తున్నారు కన్నీరు మనుషులకి ఏమవుతుంది ఓదార్సది దేవునికి స్తోత్రం కన్నీరు పడితే మాయపడకూడదు దేవునికి స్తోత్రం కీర్తనముల యొక్క మంచి మాట ఉంటే నా కన్నీరు నీ కన్నీరు నీ పడిన ప్రతి కానీ అది ఎక్కడికి వెళ్తున్నారు పరలోకములున్నా నీ ఇక్కడ ఏడిసినప్పుడు దేవదూతలు వచ్చి ఆ కన్నీరు ఏం చేశారు అతని గుడ్డులో తీసుకొని వెళ్ళిపోయి రాలేదు చెప్పండి అలా దేవునికి అందరికీ
అర్థమవలేదు కన్నీరు పడుతుంది యాతన అయినా వచ్చి ఎరమయా జీవితం ఏమైందమ్మా యాతన ఎరమయా గ్రంథము 11:19 వాక్యం చూడండి ఎరమయానే చేయడానికి ఆ దేశముల ప్రజలు ఏం చేసుకున్నారంటే చూడండి అయితే నేను వదకు తేబడుచుండ సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని ఎలా ఉందండి సాధువైన గొర్రె పిల్లవలే ఏటైన అర్థం ఎరమయా చూసినప్పుడు ఎలా ఉంది నీకు అది అర్థం అవ్వలే సాధువైన గొర్రె పిల్ల ఈ గొర్రె పిల్లకి ఏం చేయడానికి రెడీ అవుతారు గొర్రె పిల్ల వలన ఎవరున్నారు యిర్మీయా తర్వాత వినండి మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి వాని పేరు ఇంకను జ్ఞాపకము చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వాణ్ణి నిర్మూలము చేయుదము రండి ఇంకేం చేయాలి అంటే వధించిన ఆ గొర్రె పిల్ల వలన ఉన్నాడు యిర్మీయా అది చెట్టు వలన మంచి ఫలం ఉన్న ఒక చెట్టుగా నిలబడుతున్న ఆ చెట్టుకి ఏం చేయాలి నిర్మూలన చేయాలి అది మాత్రం కాదు ఇంకా చేసిన ఆ వారి మీద చేసిన దురాలోచనను ఎరుగుకంటిని హలో యిర్మీయా గారికి ఏం చేయాలి సంబరానికి ఆయనకి ఆ లోకములు ఉండకుండా సువార్త ప్రకటించకుండా పాప విరుద్ధంగా వాక్యం చెప్పకుండా ఆ వ్యక్తికి ఏం చేయాలి ఆ దేశము నుండి నిర్మూలన చేయాలట దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి అది మాత్రం కాదండి దేవునికి స్తోత్రం ఇదన్నీ చూసినప్పుడు యిర్మీయా ఏం చూశారండి దేవా ఈ యాతని నేను అనుభవించిన దేనికంటే రాబో దినములు ఏసై రండారాక్కడ సమయంలో నాకు మంచి పునరుద్ధానం పొందుతుంది నా తోడుగా మనకి నా శరీరం ఏమవుతున్నాయో మహిమాగారం దొరుకుతానని అనుకుని ఈ శ్రమ మొత్తం ఏం చేశారు భరించారు స్తోత్రం చెప్పాలి ఇంకా చూడ యిర్మీయా గ్రంథం 15:18 వాక్యం చూడండి ఆడు చెప్పిన మాట వినండి నా బాధ ఎలా ఎడతగనదాయను నా గాయములు ఎలా ఘోరమైన దాయను ఈ బాధ మొత్తం ఈ యాతన మొత్తం ఎలాగుంది ఎలాగున్నది గాయమైనది ఘోరమైన దాయను ఏది గాయములు ఏ గాయం ఆ యాతన ఆ వేదన ఆ శ్రమ మొత్తం ఇప్పుడు తన జీవితం ఎలాగుందండి ఘోరమైన ఆ గాయం ఇప్పుడు కూడా ఏమావలే మారలే తర్వాత వినండి అది స్వస్థత నొందకపోనాలి ఇప్పుడు ఆ గాయం ఎలాగుంది ఆ స్వస్థత కొరకు ఎన్నో సారి ఏం చేశాడు స్వస్థత మారిందా పౌలు గారు తన రోగం మారడానికి ఎన్ని చుట్టూ ప్రార్థన చేశారు మమ్మారు దేవుడు ఏం చెప్పారు ఆ ముళ్ళు ఉండాలని చెప్పారు ఆ ముళ్ళు కాదు రోగం అది ముళ్ళు అంటే రోగం అది ఆ రోగం మారడానికి ఎన్నిసార్లు ప్రార్థన అలా నాయన ఆ రోగంతో పరలోకిని రాయనా నా కృప నీకు చాలు ఈ రోగం మారి తప్పుడు మార్గంలో వెళ్ళిన కంటే మంచిది ఆ రోగంతో నీ ఎక్కడికి రావాలి ఆయన ఈ పౌరు గారు ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా నా ఏసై కూడా ముమ్మారే చేశారు దేనికి దేని గురించి ప్రార్థన చేశారు ఆ గిన్న నా దగ్గర నుండి ఏ గిన్న అది మారడానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు కానీ అదేం అవలే అది తొలగింపబుల ఆ గిన్న ఏసై ఏం చేయాలి అది భరించాలి తాగాలి సూత్రం కలిగిన కాట సూత్రం కలిగిన కదా కొన్ని విషయం వరకు ఎన్నో మారు ప్రార్థన చేశారు మారలే కానీ ఈ రోజు చెప్పు నీ కృప నాకు చాలు ఇదని చెప్పినప్పుడు నేను అనుకున్నాను నీ అందరూ కానీ నీ అల్లేలు కూడా రాదు బయట శ్రమ ఇది మారడానికి మూడు చుట్టూ ఏం చేశారు ప్రార్థన కానీ దేవుడు ఏం చేశాడు ఆ రోగం ఏం చేయలేదు స్వస్థపరచలేదు సంవత్సరం ఆయన బదులుగా దేవుడు ఏమి ఇచ్చాడు ఇది ఈ రోగం పెరిగినప్పుడు కృప ఎక్కువ పెరుగుతుంది సంవత్సరం చెప్పండి గట్టిగా సంవత్సరం చెప్పండి
అదే యెరమియా గ్రంథానికి ఏం చేయబోతున్నా ఆయనకి ఈ శ్రమ ఎలాగుంది శరీరంలో గాయముల నా గాయం ఇప్పుడు తగ్గలేదు ఇంకా చూడండి యెరమియా గ్రంథము 18 వాక్యం చూడండి యెరమియా గ్రంథము 18 అధ్యాయము 18 అప్పుడు జనులు విషయమై యుక్తిగల యోచన చేతుము రండి వీరందరూ కూడా యొక్క యుక్తిగల యోచన చేతుము రండి చేసినది రండి యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానడు యోచన లేకుండా నుండడు ప్రవక్త వాక్యం చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాణ్ణి కొట్టుదము రండి అని చెప్పుకుని చుండిరి ఎలాగా కొట్టుతున్నారా మాటలతో నీ బైబిల్ మాటతోని నా బైబిల్ రాయబడిన మాటతోని చంపేస్తాను కత్తి కాదు గాని నాలుగ ఒక కత్తిగా ఉన్నాం ఆ కత్తితోని ఊరు ఊరు మొత్తం నీ పేరు చెప్పి చెట్టమాట చెప్పి తిరిగితే చాలు నీ ఏమవుతుంది ఎన్ని కుటుంబం ఏమైంది ఎన్ని సంఘం చెప్పలేదు గాని నాలుగుతోని ఏం చేస్తున్నారు ఆటలతోని ఏం చేసుకున్నారండి చంపుతున్నారు చాలా మంది విశ్వాసులు చెదిరిపోవడానికి దేవుని విడిచిపెట్టి వెళ్ళడానికి ఉన్న కారణం ఏమంటే తెలుసా నీ మాట వలన చాలా మంది ఏమైందండి చెదిరిపోయింది అని యెరమియాకి విరోధంగా చాలా మాట్లాడినప్పుడు కూడా యెరమియా గారు ఏం చేయలే దేవునికి విడిచిపెట్టలేదు ఎందుకు యాతన అనుభవించడానికి కారణం నాకు ఒక మంచి పునరుద్ధారం జరుగుతుంది అది మాత్రం కాదు అందకంద మైదాభారం నా శరీరములు దొరుకుతారని ఒక్క నమ్మకం ఇది లేకపోతే ఎవరు కూడా భరించలేకపోతున్నారు దేవునికి స్తోత్రం ఎరమి గారికి చెప్పిన మాట వినండి 20 వాక్యం చూడండి ఇది 20 వాక్యం 18:20 వారు వారి కుమారులను క్షేమమునకు అప్పగింపము తగ్గ బలమునకు వారిని అప్పగింపము వారి భార్య పిల్లలు లేని వారై విధవరాండ్ల ఉదురుగాక వారి పురుషులు మరణాంతుల ఉదురుగాక వారు నా ప్రాణము వారు నా ప్రాణము ఇయ్యవలని కుంట తవ్వి ఉన్నారు కుంట ఏం చేస్తున్నారండి కుంట తవ్వి ఉన్నారు సోదరు చెప్పలేదు ఏం చేస్తున్నారండి కుంట తవ్వి ఉన్నారు అర్థం చెప్పండి ఉమ్మి తవ్వుతున్నారు ఉమ్మి ఎందుకు గోతులు తవ్వడం ఎందుకు తన ప్రాణాన్ని తీయడాలి ఆయనకి ఆయన ప్రాణాలు మనిషికి కోతులు ఏం చేయాలి పడేయడానికి ఆ వారు ఏం చేస్తున్నారు ఈయన ఎందుకు వెళ్ళగా ఈయనకి విరోధంగా మారడానికంటే ఇస్రాయేల్ చేసిన వాక్యం చెప్పుతున్నారు ఈడు చేయిన తప్పు వరకు ఈడేం చేస్తున్నారు గట్టిగా గతించిన కాబట్టి అది భరించలేకపోయారు దాన్ని బట్టి ఇతనికి చంపిస్తే ఇంకే ఎవరు ఏం చేయను గతించిన వాడు ఏమి ఉండరు మనకు నచ్చినట్టుగా చేయాలి గతించిన అనుకో నచ్చదు ఆ పాస మా ఇంటికి రాకూడదు ఆ పాసం అంటే ఎవరు పలికితే రాలేరా ఎవరు రావాలి పాత్ర రావాలి ఆడి పలికితే ఎందుకు ఆడి పలికితే ఆడికి పోకట్ నింపుతుంది మనకు పలికితే తిట్టడం మనకు పోకట్లేదు రాదు తిట్టే తప్ప ఏం రాదు తిట్లతో నింపుతారు తప్ప మన విరోధంగా ఈయన మాట్లాడి తీరడు కానీ నీ మాట్లాడండి ఎన్ని మాట్లాడుతున్నారో అంత మహిమభారం మన రోజు మంచి పునరుద్ధారం పొందుతుంది అది విశ్వాసం చెందిన దేవుని బిడ్డలకి మాత్రమే గట్టిగా దేవునికి స్వతంత్ర కలిగిన యెరమియా గారికి ఏం చేశారు ఇలాగా ఈడికి వదిలిస్తే ఆవుదు ఇంకే ఈడికే చేయాలి కోతులు ఏం చేయాలి కోతులు పడిస్తే ఈడు మళ్ళీ బయటకు వచ్చి చెప్పడం ఈడు ఎన్ని చేసిన కానీ చెప్పడం మాత్రం ఏం చేయను ఆపరు దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం యెరమియా గ్రంథం 20 అధ్యాయము అది మొదటి 2 వాక్యం చదవండి ప్రవక్త అయినా
రెండో వచనమయ్యా ఒకటి రెండు ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారునకు ఎవరొచ్చారు నాయకుడు ఊర్ల వాడు కాదురా బాబు చీఫ్ ఆఫీసర్ ఎక్కడ ఉండేవారండి మందిరములో ఎవరండి చీఫ్ ఆఫీసర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఇంగ్లీష్ లో చీఫ్ ఆఫీసర్ అంట దేవుని మందిరంలో ఇవ్వండి మన భాషలు చెప్తే సంఘ పెద్ద పెద్ద నాయకుడు ఎవరికి ఇమ్మేరు కుమార్తెకు పశురను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరం మందున్న నుండు కొండలో అతన్ని వేయించాను అంటే గొండలు గొమ్ము కాదు అది చెయ్యి కాలేదు బంధించారట ఎక్కడ దేవాలి ఫ్రంట్ దగ్గర మంచి సంఖ్య పెద్ద గారు ఇప్పుడు వచ్చినప్పుడు ఎలాగొంది చెయ్య కాదు కట్టబడి చేరసారి ఎలాగా బంధించింది అరోహలుగా బంధించింది అక్కడ వాక్య పరిచయం ఎక్కడ అప్పుడ పద్ధతి కాదు ఐదారే చేస్తున్నారు అప్పుడు కూడా చెప్పుతున్నారు నీళ్ళు బాగుపడతారా మారు మనసు పొందరా తిరిగి రాడు సంఘపతికి అంత ఉంటే పాస్టర్కి ఇంకెంత సంఘపతి అలాగే చేసినట్టే ఈయన సామాన్యుడు కాదు ఈయనకి మంచి విశ్వాసం చెందిన వాడే ఎందుకంటే ఈయన నన్ను ఇక్కడ చేరసాలను బెందించి గుమ్మలిములు పడేసిన గాని కోర్టులు పడేసిన గాని ఒక్క దినములు ఏసై వస్తా అప్పుడేమంటుంటారు నాకు మంచి పునరుద్ధానం పొందుతున్నా శరీరములకి మగివాదరిది ఈయనకే ఏం కావచ్చు యాజకుడు కలిశారు రాజకుడు అంటే ఆడ కొందరు పాకుడు కలిసిపోయి తోటి సేవకుడు కోసం ఇంకో సేవకుడు తోటి సేవకుడు సేవకుడికి చంపడానికి సంఘ పెద్దలతో కలిసిపోయారు అవునురా ఇలాగంటి పాత్ర అలాగంటి చెప్పొచ్చా అలా చెయ్యొచ్చా అలాగ చెయ్యొచ్చా నాకు తెలియదు ఆ రైవుడు నీకే తోక తెలియదు తన తెలియదు తోక తెలియదు శోతనం ఆయన కూడా కలిసి సంఘపతులతో కలిసి ఈయనకి ఏం చేస్తున్నారు ఆయన మట్టి ఎక్కకుండా ఇంకేం చేస్తున్నారు ఎవరు తోటి సహోదరుడు కాదురా తోటి సేవకుడు ఏం చేశారు సంఘ పెద్దలు మట్టి తోగినట్టుగా ఈయన కూడా వెళ్ళి ఏం చేస్తుంది కనబడకుండా చెప్పండి అక్కడ ఉంటే ఈయన ఏం చేస్తున్నారు బోధిస్తున్నాడు అదే ఈయన విరోధంగా ఇస్రాయేల్ విరోధంగా ఏం చేసుకున్నారండి మళ్ళీ వాక్య పరిచయడానికి ప్రయత్నించారు అప్పుడు ప్రయత్నించినప్పుడు అది పది వదని చూడండి 20 అధ్యాయం 10 వదని చూడండి నాలుగు దిక్కుల భయం నాలుగు దిక్కుల నుండి ఏం చేసింది భయం హలో ఎక్కడ నుండి చండి నాలుగు దిక్కులుంటి సంఘ లోపల నుండి భయం సంఘ పెద్దల నుండి భయం తోటి కాదండి సేవకుల నుండి భయం నాలుగు అర్ధము నుండి యొక్క భయం ఇంకెక్కడ విక్రాముడు నుండి యొక్క భయము యువతల చంద్రంపేట నుండి భయం ఎక్కడికి వెళ్ళడం తిరిగితే మొత్తం ఏమవుతున్నాడు పాత గారికి వాకి చెప్పడానికి మొత్తం భయం ఎక్కడ చూసినా ఆ భయం తర్వాత దిక్కులు భయము భయము అనేకులు గుసగుసలు లాగా అదంటారా అనేకులు గుసగుసలు లాడగా వింటిని అనేకులు ఏం చేస్తున్నారు గుసగుసలాడగా వింటిని ఫర్ ఐ హర్డ్ ద విస్పరింగ్ అండ్ డీప్ ఫ్రేమింగ్ ఆఫ్ గుసగుసలు అంటే ఒకడికి వినబడేది ఇంకొకటి వినబడకుండా చెవిటికి చెప్పి అలా జరిగిందండి గట్టిగా చెప్పరు మెల్లిమెల్లిగా
అయ్యో గారు మాట మీకు తెలుసా, ఈడు మాత్ర బోధ కూడా, నేను మాత్ర వాక్యం తెలుసు. డీఫ్రేమింగ్ వర్డ్స్ ఆఫ్ మెనీ ఇంగ్లీష్ లోనే చదువుతా కానీ మంచి విస్పరింగ్ అండ్ డీఫ్రేమింగ్ అంటే అవమానపరచడానికి ఉన్న గుసగుసలు. ఎందుకంటే మంచి కావసం కాదు ఏది అవతల నుండి, అంటే ఈ వాక్య పరిచిది చేసిన యెర్మీయా గారు ఎలగేలే అతనికి ఏం చేయాలి, అర్థం చేయాలి, నిర్మూలన చేయాలి, ఊరి నుండి ఆడికేం చేయాలి, ఏర్పరచాలి. ఆడు ఏం చెప్పిన గాని దేవుడు ఆయనకి పిలిచారు. ఎప్పుడు నుండి పిలిచారు, తల్లి కడుపులు పుట్టిన దేవుడు ఆయనకి ఏర్పరిచిన దైవ సేవకుడు అండి. మనుషుడు కాని ఎవరైనా కాని ఆయనకి విరోధంగా లేస్తారు కాని ఆయన మాత్రం ఏమి చెయ్యరు. గట్టిగా స్తోత్రం చెప్పలేదు, గట్టిగా స్తోత్రం చెప్పలేదు. ఎక్కడ చూసినప్పుడు ఏం కలుగుతున్నారండి, కుసగుస ఆడుతున్నారు, ఆడుతున్నారు. అప్పుడు ఈ కుసు ఇదన్నీ ఆడినప్పుడు ఈయన చెప్పారు, తొమ్మిది వందలు చూడండి, తొమ్మిది వందలు ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములలో అగ్ని వలె మండుచు. నేను ఇదన్నీ వెన్ని కుసు గుడుసు ఆడలన్నీ వెన్ని నన్ను చంపడానికి అన్ని ప్రయత్నం చేసి ఇంకా ఈ పని నేనే చేశాను, మానిస్తాను ఈ వాక్య పరిచయం వద్దు ఓటో తోడతాను. ఈ దేవుడి సేవ నాకు ఏ పని కావాలి, ఆట తోలడం. ఎనగంటే 10 రూపాయలు సంపాదిస్తే బాగుంది కదా అంటే అలాగా అనుకున్నప్పుడు ఏమవుతున్నారు, ఈయన నేర్చుకున్న వాక్యం ఇప్పుడు నేను విడిచిపెట్టా అని నేను అనుకుంటున్నా, అనుకుంటున్నా అది నా హృదయంలో అగ్ని వలె మండుచు. ఏది ఆ వాక్యం నా హృదయంలో ఏమవుతుంది, అగ్ని వలె మండుచు మండుతూ ఎముకలలోనిబడి ఉన్నాడు. అంటే ఎముకల లోపలికి లోపలి మండేరు ఎముకలు కాలిసారు. వాక్యము స్తోత్రం అంటే ఈయనకి ఏమంటే దేవుని వాక్యం ఆయనకు లోపల ఏం చేయబడడానికి ప్రారంభం అగ్నిగా ఏమైందండి మంటడానికి ప్రారంభించారు. స్తోత్రం ఆయన ఏం చేశారు, మౌనంగా ఉండను నేను ఓర్చి ఉన్నాను చెప్పక మానదు లేదు. ఏంటంటే చెప్పక ఏం చేయదు, ఎన్ని ఓచి ఓచి అని గాని ఎన్ని అగ్గి ఎన్ని చెప్పినా గాని నేను చెప్పినది మాత్రం అది సంఘ పెద్దలు ఎదురుగా అయిన గాని తోటి సేవకులు ఎదురుగా ఉండేది గాని విశ్వాసిగా ఎదురుగా ఉండిన గాని ఎవరు ఎదురుగా ఉండేది గాని నా పని మాత్రం ఏం చేయను. దేవుడు నాకు ఇచ్చిన వాక్య పరిచర్య అది ఆపిన అనుకో అగ్ని లోపల మంటారు అగ్నిలో. నేను కూడా కొన్ని సమయం వదిలి కేరళకి వెళ్ళిపోతే బాగుందట, కేరళకి వెళ్ళిపోతే అక్కడ ఒక మంచి సంఘం జరుగుతుంది. ఒక నెలకి నాకు 25,000 జీతం, నాకు 25,000 జీతం, అది అది నెలకి ఇచ్చినది స్తోత్రం. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇచ్చిన ఒక వారంలో ఒక నెలలో 4 వారాలు ఉంది, 4 వారాలు 4 ఇంటిలో ప్రేయర్ ఉంది. దాదాపు ఏమంటారు రెండు అది ఏమంటారంటే 4,000 30,000 వరకు అది. ఇందులో మధ్యన ఎవరైనా బయట నుంచి వచ్చిననుకో స్పెషల్ ప్రేయర్ అన్ని కలిపి 11 ఒక పాస్టర్కి దాదాపు 35,000 జీతం నెలకి. తినండి చికెన్ మటన్ తింటే ఇప్పుడు కేరళ అంటే కేరళకి రాడు, కేరళ విడిచిపెట్టి ఒడిసికి రాడు. దేవుడు అక్కడికి నన్ను పిలవలే, ఇక్కడ మాత్రం తిరుగుతుంది. ఎక్కడ ఎక్కడ మాంసం ఉందో ఎక్కడ చికెన్ అక్కడ మాత్రం తిరుగుతుంది. కేరళకి కేరళ విడిచిపెట్టి ఎక్కడికి రాదు, ఒరిసకి రాదు, కేరళ వదలదు. ఎంత మందికి నా పిలిచారు రాడు వెళ్ళినప్పుడు రావడానికి అవ్వదు, ఇంత దూరమా అన్ని కిలోమీటర్లు దాటాలా దాటాలి దాటి అక్కడికి వెళ్ళి అడిగితే ఫస్ట్ అడిగితే పార్చుకోండి సంఘం ఉంది, సంఘం ఉంది, ఎంత మంది రా ఎంత మంది ఎన్ని కానికలు దొరుకుతున్నాయి అదే ఫస్ట్ ఎంత అదే అడుగుతున్నారండి. స్తోత్రం మనం అక్కడికి వెళ్ళి అడిగిన ఏమంటే ఆత్మీయంగా మీరు ఎలాగా ఉంటారని అడిగినప్పుడు ఆడు మనకు అడుగుతుంది, తిరిగి అడుగుతుంది కానికలతో. స్తోత్రం
నీకు అర్థమవుందా లేదో తెలియదు దేవునికి సాధన. ఇది చెప్పకుండా కేరళకి వెళ్ళిపోవడానికి 100 సార్లు సాతాను వచ్చి నా చెవిలో ఏం చెప్పాడు? ప్రార్థన చేయనప్పుడు వద్దరా వెళ్ళిపోర్రా, అక్కడ మంచి సంగతులు నేను చెప్ప పోర్రా, సాతాను ని పోరా, దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఆడు చెప్పిన కాబట్టి నేను చచ్చి పెట్టి వెళ్ళిపోతున్నాడు. అలాగే చెయ్యలే ఏంటండి చర్చ్ ఈ మాట విని సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఎందుకంటే నేను ఇంకా మౌనంగా కూర్చోకూడదు. నా విన్న వాక్యం నేను ఇంకా మారదు. నేను ఆ మాట చెప్పకుండా ఆఫర్ నేను ఈ సంఘం విడిచిపెట్టకూడదు. ఇక్కడే ఉంటా. ఎన్ని శ్రమ వచ్చినా గాని ఈ శ్రమ వచ్చారు గాని భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే నాకు మంచి పురుషులు జరుగుతుంది. అది మాత్రం కాదండి, రెండు పాటలు ఎందుకు పారిపోలేదంటే మహిమా భారం కోసం ఎదురు. మీకేదైనా చిన్న వచ్చినప్పుడు 10 సంఘములకు పారిపోతుంది. 10 పాస్టర్లు ఈ సంఘం కాదు ఆ సంఘం. వెళ్ళిపో అమ్మా, మహిమా భారం దొరకదు. సగించి ఇక్కడ నిలబడ, ఇక్కడ ఎక్కడ యెరెమియా చేసినట్టుగా నిలబడ. అక్కడ ఎక్కడ కష్టములు శ్రమలు కలిగిందో ఆ రాజ్యములు నిలబడి వారు వినోదారు యాతన అనుభవించారు. ఏంటి అనిపించారండి? అవును, చిన్నదమ్మకి 2 మాటలు రాయికి వచ్చిస్తాను అని చెప్తాను అన్నమాట. అవును కదా, వార్త గారు 2 మాటలు చెప్పలేదే, నేను ఊహ. అవును కదా, అయ్యగారు నాలుగు తిట్టుతని అనుకో. లేకపోతే వేరే ఏదైనా పార్వతి జాన పాస్ట్ ఉంది అక్కడికి వెళ్ళిపోతాడు, లేకపోతే శివనికి వెళ్ళిపోతాడు. అవకాశం దొరికితే ఈ చేప ఎరమేకి ఈ ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోతే సూపర్ గా హ్యాపీగా ఉంటాడు. ఆడి చెప్పారు, నేను మాత్రం ఇక్కడ విడిచిపెట్టాను. చెప్పారు వారికి నేనే చేయబోతున్నారు. మహిమా వారు కావాలండి అమ్మా. ఉన్న చోట్ల నిలబడి శ్రమే అనుభవం కదా, ఉన్న చోట నుండి. ఊసు దేశ యోబు గారు ఉండినప్పుడు అక్కడ భయంకరమైన శ్రమ ఊజు దేశంలో యోబు గారు ఉండినప్పుడు ఏమొచ్చింది? భయంకరమైన శ్రమ. ఏమి శ్రమించండి? తనకున్న ఆస్తి పోయింది, పిల్లలు పడిపోయింది, పిల్లల మంది పోయారు, శరీరం పోయింది, వారు పోయారు. అందుకని పోయింది, అందుకని పేరు మార్చితే బాగుంది అంటే చెప్పండి. అందుకేం చేయాలి? పేరు మార్చాలి. లేబు పేరు మార్చాలి. ఏం పేరు పెట్టాలి? ఇంకొక పేరు ఏదో పెట్టండి. అదేం పేరురా? బాబు. బాబు బాబు పెట్టాడు. బాబు పెట్టడానికి ఇంకా శ్రమ వస్తాయి. ఎన్ని పేరు పడతారా నైనా? అయినా పేరు మాత్రమే కాదురా నైనా, ఉన్న చోటలు ఏం చేయాలి? విశ్వాసం తరకు ఉన్నట్టుగా నిలబడండి. ఆమె చెప్పండి గట్టిగా. స్తోత్రం కలిగిన లోక శ్రమ శ్రోత్రులు చెప్పాలి. అప్పుడు చెప్పిన మాట 20 అధ్యాయం 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం అంటే 20 గారికి దాన్ని జరిగినప్పుడు ఏం జరిగి చెప్పుతున్నారు వినండి. అయితే పరాక్రమ కలి సూర్యుని వలె యెహోవా నాకు తోడైనాడు. ఎవరు లేకపోతే సంఘ పద్ధతి లేకపోతే పోను, సంఘ విడిచిపెట్టిన పోను, అందరిని విడిచిపెట్టిన పర్లేదు. ఎవరున్న పరాక్రమ కలిగిన సూర్యుని వలె గట్టిగా చెప్పాలి. ఇదాన్ని చెప్పి చెప్పారు. ఆయన ఏం చేశారు? ఊరకంగా నిలబడారు. సైలెంట్ సైలెంట్ అంటే వైలెంట్ లేదు, సైలెంట్ కాస్త అయితే చాలా వైలెన్స్ వచ్చారు. అందరూ చెప్పారు నాకు సీనియారిటీ ఉందని చెప్తున్నా. పెద్దరికం సీనియారిటీ కాదు, నా సిన్సియరిటీ. నాకు పెద్దరికం ఉంది అంట.
సంఘములు సంఘానికి అది సీనియారిటీ రా అది మనకు అవసరం లేదు సిన్సియర్ గా అందరు సీనియారిటీ పట్టుకొని తిరుగుతున్నారు కానీ ఏం లేదు యథార్థత లేదు పెద్దరికం ఉంది యథార్థత లేదు చెప్పడానికి 30 సంవత్సరాల సీనియర్ దేనికి ఆయన చెప్పాడు కదా ఇది అలా పీళ్ళకి కూలి కూలి దగ్గరే ఒక పడుకున్నారు కదా ఆ కోనేటి దగ్గర ఒకరు పడుకున్నారు కదా మెచ్చేస్తా కోనేటి 30 సంవత్సరాలు ఉంది కానీ 30 సంవత్సరాలు అనుభవం సూపర్ ఉంది రేట్ చెయ్యి కానీ పని చేయలేదు తొందరగా అనగండి సీనియారిటీ చెప్పు సంఘానికి ప్రసిద్ధి కానీ నీలేదు సిన్సియారిటీ లేదు పిల్లకి మీసాలు పోల్చినట్టు ఎవరికి వరికిరాదు పిల్లగా చెప్తాను నేను వచ్చి 30 సంవత్సరాలు అయిన సంఘంలో అనుభవం ఉంది కండి రెండు పెట్టే సంఘం అలాగే ఉంది అమ్మా నేను చెప్పిన అర్థమవుతుంది తల్లి మీకే ఉన్నోళ్ళందరికీ వాళ్ళకి మీకే అర్థమవుతున్నారు సోదర చెప్పండి లేదయ్యా సోదర చెప్పండి అంటే 11వ వాక్యం ఒకసారి కూడా చదువుతున్నా అయితే పరాక్రమం గల సూర్యుని వలె నాకు తోడై నాకు రాయి నీ భాష దేవుడు శక్తి వేసి ఉంటారు నిన్ను తొట్టెల్లడానికి తర్వాత వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడుదురు ఏం చేయొచ్చు యుక్తిగా ఆలోచించున్నారు కానీ బహుగా సిగ్గుపడుగా ఏమవుతుంది సిగ్గుపడుతారు తర్వాత ఎన్నడను మరువబడని నిత్యమా మానము